हाय फ्रेंड्स, नेनु एमकेटीवी म्यागम किरण। एमकेटीवी चूस्तुन्न प्रेक्षकुलंदरिकी धन्यवादालु। कलनि गौरविंचंडि, कलाकारुल्नि प्रोत्साहिंचंडि। प्लीज सब्स्क्राइब मै चानल्। ఇల్లు వాకి తీరింది నాకు, అగు ఆడది పుట్టిందాడే ఆడదు అన్నారు గాని కల్లని ఆడలేదు. ఎన్ని రోజులకున్నా ఒకరింటి పిల్లే ఆడది, ఇక నేను అత్తగారింటికి పోతున్నానని దేవాల దేవతలను యాది వేసుకోని ఆ కన్న బిడ్డ రూపవతి దేవి పల్లాకిల కూర్చున్నది ఆ రూపవతి. శనివారం గంగా స్నానము, ఆదివారం ఉదయాన గోగు దగ్గము, బిడ్డ రూపమ్మా నీ పెద్దమా ఆశీర్వాదం తీసుకోవే నా కన్న విషయమా. సిక్కుడాకు తోరణాలు, శివ కంకణాలు, మామిడాకు తోరణాలు, మర్రి కంకణాలు, గుంత గుందర బంగారు భోజనే తీరు. లగ్గం గడియలు దగ్గరికి వచ్చినాయి. మంగళల్ని ఎల్లి వచ్చి మహిళ పోలుగోసీరు. మంగళ స్నానాలు ఏ పిచ్చిరు, ఆడవిళ్ళను తయారు చేసిరయ్యా. సాగలల్ని ఎల్లి వచ్చి లగ్గం పోలు వస్తామని, లగ్గం పోలు వస్తామని సాగలి రాజన్న ఇంత బాగుంది.
సత్యనాశనమైంది. కథకాడికి సత్పన్ను కొట్టే కాలం ఏంది సత్యనాశనమైంది. నీతి కన్నం లేదు బిడ్డ పై నిండ బట్టలు కట్టుకొని నీతి మాటలు చెప్పు దేవలింటారు. అదే 20,000 కలర్ టీవీలల్లో ఎల్సిడీలల్లో సగం సగం షెడ్డీలు వేసుకొని మిడ్డీలు వేసుకొని డిస్కో డాన్సులు బ్రేక్ డాన్సులు చేసిందంటే ఇక ముసలిదాన్నవుడలు ముసలి వడసుకుంటాం ముసలి వాళ్ళకి ఎట్ట టైం పాస్ కావాలి ఎట్ట పొద్దు కాలే గట్ట తొంగి తొంగి చూస్తారు సప్పట్టు కొట్టు వెంట కొడుతున్నారు ఈ కాల పొద్దు. అన్నప్పుడు కొట్టాలి సప్పట్లు కొట్టిందంటే సర్వ రోగాలు పోతాయట. ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో సప్పట్లు కొట్టిన వాళ్ళ మీద ఉన్న రోగం అంతా కొట్టిన వాళ్ళ మీద పడుతుంది. ఎవరి మీద ఏ రోగం ఉన్నదో ఎవరో తెలియదు. సప్పట్లు కొట్టేయకపోతే మాకు పాపం కొట్టకపోతే మీకు పాపం. మళ్ళోసారి కొట్టిస్తున్నాం అందరు సప్పట్లు కొట్టుకుని రంపాల మహారాజు రూపవతి దేవికి లక్క లక్క కోలల మాల మీద ఉండు అన్నడయ్యా ఓ పెద్దలారే లక్క కోలల మాల మీద భార్య భర్తలున్నారు. ఒక రోజు రెండు రోజులు మూడు రోజులైంది అవలాల ఎక్కలాల ఆలకించ దాతలాల అన్నలాల తమ్ములాల ఆత్మ బాంధవులాల ఇది వారు రాక జరిగిన కథ ఒక ఎత్తుగా జరగబోయే కథ ఒక ఎత్తు. రంపాల మహారాజా నీకు పెళ్లి అయిందండి వారి మీ ఏడ్చినట్టు నీవు ఏడవాలి నీ మా ఇంటి కాడ మా భార్యలు ఏడ్చినట్టు నీ భార్య ఏడవాలరా. అగ మా భార్యల వాసి మీ ఎట్ల ఏడుతున్నావు నువ్వు గట్ట ఏడవాలి భార్యకు భర్త వాయాలి భార్యకు భర్త వాయాలి భర్తకు భార్య వాయాలని శాపనలు పెట్టలేదా. బ్రాహ్మణుల శాపన తోటి భార్య భర్తలు ఎట్ల విడిపోతున్నారో చూడండి ఓ పెద్దల. లక్క కోరల మాల మీదనేవో భార్య భర్తలు ఉన్నారు వీళ్ళ సంగతి ఇట్లా ఉండంగా నా ఏరియా
దేవ సభ వేడి పోయి మేము కడిగిన కాలు కదలకుంటే గజ్జ కదలకుంటే ఏనా నాట్యాలు చేసి రావాలని కోరి నేను ఒక్కదాన్ని నేర్చు నాకు ఏడుగు దాసబిడ్డలను ధర్మకాంతల్లో తీసుకొని పోతారా ఏడుగురు దాసల్లో ఎట్లా విడుస్తుంది ఇంకా దేవరమ్మ అమ్మా దాసి అమ్మా దాసి బయటికి భయం ఉన్నదా జీతం అంటే ముందుగా అత్తా పని అంటే ఎడుకుంటావు ఇట్లా బయటికి వెళ్ళు రా మాట మీద ఉండాలి మందు పట్టం ఉండాలి అన్నం తింటే చెమ్మ నీళ్ళు పట్టాలి మాట మాట్లాడు నలుగురు మెచ్చాలి అది కాదు బిడ్డ తయారైనా అంటన్నా ఓహో నువ్వేనట్టు నేను కూడా నీ వెంబడ రావన్నా రావద్దా వస్తున్నా వస్తున్నా బయటికి వెళ్ళు నర్సపేళ్ళ గంగదారి అత్తాడు పెద్ద ఊదించినట్టు ఊదించుకున్నావు చీర కట్టుకున్నావు సొమ్ములు పెట్టుకున్నావు కమ్మలు బుట్టాలు పెట్టుకున్నావు శకల శకల పూలు పెట్టుకున్నావు ఏ శకల పడుతున్నావు ఏడు తయారు ఏడు తయారైతే మనం ఏడు పోతాం తెలియదా మన డ్యూటా అయ్యో దేవాలయ దేవతలు అందరూ సభలో ఆశీనులై ఉంటే
ఇరవై క్వింటాల డిఎంఆర్ కొడుతుంది, ఇంటికి ఇరవై గుంటలు ఎరగొడుతుంది. నాకేం పని అవ్వా, తిరుడేరు కూడే ఇంకేం పని, అదే పని ఉంటుంది కానీ ఎటు పోవుడు ఏ పని చేస్తున్నా. నువ్వు పుట్ట పుట్టినావు కాదు దేవతలు ముందరికి పోయి అక్కడికి పొద్దు పోతాడు. మళ్ళీ దేవేంద్రుడు దేవత దేవేంద్రుడు కోపానికి వచ్చినట్టే అంటే మళ్ళీ అన్నా అని మాట అంటాడు. వెళ్ళిపోదాం పోదామా, సరే అవ్వ పోదాం పో మరిగా. దేవ సభ వేడికెళ్ళి పోయి ఆటలు ఆడాలా పాటలు ఆడదనుకోవాలి. ఆడవిల్లా దేవరమ్మ ఏడుగు దాసల్లో తీసుకోవాలి. దేవ సభ వేడికి ఎట్లా వస్తున్నది ఓ తల్లు ఎట్లా వస్తున్నది పొద్దు పోతులు రెండు కొద్దిగా మనం విశ్రాంతి తీసుకొని మనం నాట్యము చేసేదాం కదా. అవును కదా, అవును కదా. అందులోకే ఇప్పుడు మనకు ఛాయ వచ్చుతున్నది కాబట్టి ఒక చిన్న బ్రేక్ చిటికలో వస్తాం.